గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనములో పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలులారా ప్రవక్తలారా దాని గురించి ఆనందించుడి ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు ఈ వచనములో పరలోకమా ఆనందించమని వ్రాయబడినట్లు గమనించాలి ఈ ఆనందించవలసినటువంటి వారిలో మూడు ప్రత్యేక జాబితాలు కనబడుచు ఉన్నాయి ఒకటి పరిశుద్ధులారా రెండోది అపోస్తలులారా మూడోది ప్రవక్తలారా మీరందరూ ఏం చేయాలంటే ఆనందించాలి అనేటువంటి దాన్ని ఈ వచనములో చూస్తున్నాం యేసుక్రీస్తు వారి శిష్యులైన వారిని 12 మంది అపోస్తలులుగా పిలవబడినట్లు మనము గమనించాలి అంతే కాక పౌలు గారు కూడా అపోస్తలునిగా పిలువబడ్డారు అపోస్తలుడు అనగా దేవుని చేత పంపబడిన వారు 12 మంది మాత్రమే కాకుండా ఈ ప్రపంచములో దేవుని చేత సేవకు పంపబడిన వారు అనేక మంది ఉన్నారు అలాగే ప్రవక్తలు అనేక మంది ఉన్నారు ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించెను క్రీస్తు శరీరం అనగానే సంఘము సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుడు ఏం చేస్తారంటే కొందరిని అపోస్తలులుగా కొందరిని ప్రవక్తలుగా మరికొంతమందిని సువార్తికులుగా కొందరిని కాపరులుగా మరికొందరిని ఉపదేశకులుగా నియమించిన వాస్తవాన్ని మనం గమనించాలి అయితే ఈ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనములో పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలులారా ప్రవక్తలారా అంటే అందర్ని కలిపి పరిశుద్ధులు అంటే ఎవరు ఎవరు యేసు రక్తము చేత కడగబడ్డారు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఐ లేపారుమని విశ్వసించి నమ్మి బాప్తిస్మాని పొందారు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్న ప్రకారముగా పాపములను కడిగి వేసుకున్న వారు పరిశుద్ధులు అనే వాస్తవాన్ని గమనించాలి పరిశుద్ధులైన వారికిని అలాగే అపోస్తలులైన వారికిని ప్రవక్తలైన వారికిని ఇక్కడ వచనములో చెప్పే మాట ఏమిటంటే ఆనందించుడి ఓ మాటలో చెప్పాలంటే ఈ మూడు రకాల వారు ఈ ప్రపంచములో ఆనందంగా ఉండరు ఈ మూడు రకాల వారిని ఈ లోకము హింసిస్తూ ఉంది క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తి తన జీవిత కాలములో ఎన్నో నిందలు ఎన్నో అవమానములు ఎంతో బాధ పొందవలసి వస్తుంది కారణం ఏమిటంటే మంచి మార్గమున ఆటంకాలు మాటి మాటికి వస్తాయి యేసు వారన్నారు మత్తి సువార్తలో 5వ అధ్యాయం 11 12వ వచనములో నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల పలుకురప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలమధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి పూర్వమందు ప్రవక్తలైన వారిని హింసించారంటే ప్రవక్తలైన వారు
వారేదో సుఖముగా జీవించలేదు, హింసలు పొందారు. హెబ్రీ పత్రిక 11:36 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ప్రియులారు గమనించే మాట ఏమిటంటే, ఎటువంటి శ్రమ పొందారో విశ్వాస శూరుల అధ్యాయములో చాలా వివరంగా పౌలు గారు వ్రాసిన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. అందుకనే భక్తులు ఏమన్నారంటే, నీకు శోధనున్నా బాధనున్నా యేసు నమ్మినందుకు, ఈ మంచి మార్గంలోనికి వచ్చినందుకు నీకెన్ని శ్రమలున్నా కానీ అవేమి లెక్క చేయకు. మంచి మార్గంలో ఆటంకాలు మాటి మాటికి వస్తాయి. ఎంతకాలము? కొంతకాలమే. శ్రమ ఎంతకాలం వస్తుంది? శత్రువులు ఎంతకాలం వస్తున్నారు? గమనించే మాట ఏమిటంటే, రేపు మనం మేఘం ఎక్కిన తరువాత, యేసు వారిని కలుసుకున్న తరువాత సైతాన్ ఉంటాడా? నిందలుంటాయా? అవమానాలుంటాయా? నువ్వు ఏనాడు యేసు నమ్మవో అక్కడి నుంచి ఒక పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ లోకం ఎట్లా ఉంటుందంటే, భక్తి మార్గములో వెళ్ళే వ్యక్తిని మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని. మంచి మార్గములో ఆటంకాలు మాటి మాటికి వస్తాయి. అందుకనే చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఒక సవాలుతో కూడిన విషయం యేసు నమ్మినటువంటి అంశములు, పోరాటముతో కూడిన విషయం. కానీ ఈ వచనాన్ని బట్టి, పరలోకమా, పరలోకములో ఉండే పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, ఆనందించండి. కారణం ఏమిటంటే, దేవుడు ఈ లోకానికి, ఈ స్త్రీకి, ఈ యజమానులకు, ఈ పోటీ సంఘానికి తీర్పు తీర్చబోతున్నారు. మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. సంఘమునకు ఏ తీర్పు అయితే కలిగిందో, ఏ కత్తి పోటీలు వచ్చాయో, ఏ రాళ్ల దెబ్బలు వచ్చాయో, ఏ భయంకరమైనటువంటి విష ప్రయత్నములు చేసి సంఘము నాశనము చేయడానికి ఎన్ని రకాల లోకము హింసించిందో, ఈ లోకం అనబడే లౌకిక స్త్రీకి వచ్చేటువంటి శ్రమ, హర్మగిద్దోను యుద్ధములో వచ్చేటువంటి శ్రమ, దేవుడు తీర్పు తీర్చే విధానం. విశ్వాసి, రేపు తీర్పు తీర్చబడే ఈ లోకానికి నువ్వు భయపడుతున్నావేమో, దేవుని ఉగ్రతకు గురి అయిపోయే లోకమునకు నీవు భయపడి లోకముతో ఏకమవుతున్నావేమో, అలౌకిక స్త్రీ అనే దానితో సాంగత్యము కలిగి ఉన్నావేమో. నీవు దేవుని సంఘములో ఉన్నావా? పోటీ సంఘములో ఉన్నావా? ద్వితీయోపదేశ కాండములో 42:41 నా శత్రువులకు ప్రతీకారము చేసేదం, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదం, రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదం, చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలను నా ఖడ్గము భక్షించును. ఎవరు దేవుని సంఘమునకు వ్యతిరేకముగా చేశారో, పోటీ సంఘమయ్యుండి క్రీస్తు యొక్క విశ్వాస పరిశుద్ధుల జ్యేష్ఠ సంఘమైన పెండ్లి కుమార్తెను ఎవరు హింసించారో, వారికి వచ్చేటువంటి శ్రమ. ఇంతవరకు ఈ పట్టణం మీకు తీర్పు తీర్చింది. ఈ పట్టణమే అనేక మంది భక్తుల్ని పట్టణి పెట్టుకుంది, ఎంతో మంది నాశనం చేసింది. ప్రవక్తలు, భక్తులు, హింసలు, అవమానాలు. ఈవేళ వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, నేను యేసు నమ్ముకున్నాను, ఈ శ్రమలున్నాయి అని అనుకో, ఇంత విమర్శ ఉంది అనుకో, ఉంటుందనే బైబిల్ చెబుతుంది. దేవుని కొరకు రక్తము కార్చిన పరిశుద్ధులు
ప్రవక్తలు అపోస్తలులు దేవుని కొరకు చంపబడిన వారు పరలోకములో ఆనందిస్తున్నారు. చూడండి, ఈ భూమి మీద మీకు తీర్పు తీర్చిన స్త్రీకి దేవుడు తీర్పు తీర్చి ఉన్నారు. తెస్సలోనికయ రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనము నుండి ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. తెస్సలోనికయ రెండో పత్రికలో జరిగే కార్యం ఎప్పుడో తెలుసా? ఒలీవల కొండ పైకి యేసు వచ్చినప్పుడు దూతలతో ఒలీవల కొండపై ఆయన వస్తారు. కొండ చీలిపోతే అందులో లోయ ఏర్పడుతుంది. లోయలోకే ఇశ్రాయేలు జనాంగం వెళ్ళి తలదాచుకోవటానికి వెళతారు. ఇదిగో కొండ పైకి వస్తారే, ఆ వచ్చినప్పుడే హర్మగిద్దోను యుద్ధము జరుగుతుంది, అబద్ధ క్రీస్తుతో యుద్ధము చేస్తారు. అప్పుడే ప్రతి దండన చేసే కార్యము, శ్రమ పెట్టేటువంటి వారికి, హింసించినటువంటి వారికి తగినటువంటిది ఇవ్వబడేటువంటి రీతి. ఈవేళ క్రీస్తు సంఘమును విశ్వాసుల్ని ఈ మంచి వాక్యములను ఎదిరించుచున్న వారికి శ్రమ రాబోతుంది. హర్మగిద్దోను యుద్ధ కాలములో ప్రభునందు ప్రియులారా, పరలోకములో ఉన్నవారు, పరిశుద్ధులైన వారు, అపోస్తలులైన వారు, ప్రవక్తలైన వారు ఆనందించేటువంటి గడియ రాబోతుంది. అంటే నీవు నేను ఆనందించేటువంటి కాలం రాబోతుంది. శ్రమేమీ లేని కాలం, విశ్వాసి క్షేమకరముగా ముచ్చటలాడుచు మురియుచు నీ కాలంలో ఏ శ్రమ లేదు. 21వ వచనములో బలిష్ఠుడైన ఒక దేవదూత తిరుగుట రాతి వంటి ఒక రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడినది. మత్తయి సువార్త 18 అధ్యాయం 6వ వచనములో నాయందు విశ్వాసముంచి ఈ చిన్న వారిలో ఒకనికి అభ్యంతర పరుచు వాడెవడు, వాడు మెడకు పెద్ద తిరుగొట్టి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. పరలోకములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన చిన్న బిడ్డను దనేతకు పిలిచి మీరు మార్పు నొంది చిన్న బిడ్డలు అవ్వాలి అన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అనుకుంటారు. అలా కాదు, మార్పు నొంది చిన్న బిడ్డల వారైతే, అంటే యేసు నమ్ముకున్న వాళ్ళు 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా కానీ చిన్న పిల్లల లేక ఉండాలట. అంటే ఏంటి, చిన్న బాబున్నాడు ఉయ్యాల తొట్లో, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఆ చేతు ఒకళ్ళు కొట్టలేడు, ఆ కాళ్ళతో పాపపు చోట్లకు వెళ్ళలేడు, ఆ నోడితో చెడ్డ మాటలు అబద్ధాలు పలకలేడు. ఎందుకంటే అవయవాలున్నాయి కానీ పాపము చేయడానికి అవయవాలు ఉపయోగపడవు. అలాగూ విశ్వాసులు ఎట్లా అవ్వాలంటే అవయవాలున్నాయి కానీ ఈ అవయవాలు పాపానికి ఉపయోగపడకుండా అలాగూ మార్పు చెందాలి. అదే చిన్నపిల్లల్లాగా మార్చబడటం. అంటే నా యందు ఎవరైతే ఓ చిన్న బిడ్డల్లాగా విశ్వాసంగా ఉంటారో వాళ్ళని ఎవరైనా అభ్యంతరం చేస్తే మెడకు పెద్ద తిరుగొట్టి రాయి కట్టి లోతైన సముద్రములో వేస్తే సముద్రములోకి వెళ్ళి రాయితో లాక్కెళ్ళిపోబడతాడో అలాంటి నాశనం వస్తుందన్నారు. అంటే ఈ వచనాన్ని బట్టి దేవుని నమ్మిన భక్తుల్ని హింసించకూడదు. 21వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చూస్తే ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి నేను దాని మీదకి రప్పింపబోవు చున్న అపాయము చేత బబులోను మరలా పైకి రాలేక
బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసియుందురు దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను అను మాటలు ప్రకటింపవలెను అంటే బబులోనికి వచ్చే శిక్షను గురించి ఎలాగ ఇర్మియాకు చెప్పారు అలాగే మహా బబులోను పట్టణమా పోటి సంగమా లౌకిక శ్రీ మహావేశ్య అనే పేర్లు కలిగిన సంగమనకు రాబోయేటువంటి రీతి ఏమిటంటే తిరుగటి రాతి వంటి రాయెత్తి సముద్రములో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోని వేగముగా పడత్రోయి ఇక ఎన్నటికి నీ కనబడకపోవును ఇపోటి సంగము ఈ యొక్క లౌకిక శ్రీ మహాబబులోను ఇక ఎన్నటికి కనబడదు ఎందుకంటే ఆ తరువాత ఈ భూమి మీద యేసు రాజ్యము చేయనై ఉన్నారు ఈ వేళుండే పరిస్థితులు అప్పుడు ఉండవు ఈ వేళ క్రైస్తవ భక్తుల్ని చంపినట్లుగా హింసించినట్లుగా అప్పుడు ఉండవు పరిస్థితులు 22వ వచనములో నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులయుండిరి జనములన్నయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి కావున వైనుకుల యొక్కయు కావున వైనుకుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదివారి యొక్కయు బూరలు పిల్లన గ్రోవి ఊదివారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు ఓ పోటి సంగమా ఓ మహాబబులోను అనే పట్టణమా నీ వర్తకులు ఎలా ఉన్నారు భూమి మీద ప్రభువులై ఉన్నారు ప్రభు అంటే అర్థం ఏంటి పరిపాలించేవాడు ఈ వేళ మనకి ప్రభు ఎవరు యేసు ప్రభు అందుకే యేసు ప్రభు అని మనం ఒప్పుకోవాలన్నమాట నన్ను పరిపాలించేది యేసు అని ఒప్పుకోవాలి ఈ వాక్యాలు వినేవారులారా యేసు ప్రభు అని ఒప్పుకున్నారా జనములన్నయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి ఇవాళ డబ్బు సంపాదించుకోవటానికి ఎన్ని మార్గాలు ఎన్ని మోసాలు జనములన్నయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి ఓ మహాబబులోను నీ మాయ మంత్రాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు మోసపోయారు మాయ మంత్రం అందుకనే నిజమైన విశ్వాసికి ఈ లోక జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అందుకే నిజమైన విశ్వాసులు అంటారు తండ్రి ఈ లోకాన్ని విడిచి మీ రాజ్యానికి ఎన్నాళ్ళు ఉండగబలే ఇంటికి దూరంగా పరలోకం అనబడే ఇల్లు కష్టమేమి కన్నీరేమి కానా రాదే ఎందు అని పాడారు ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మాయాలేమి మంత్రాలేమి అక్కడే ఉండవు ఇక్కడ అంతా మాయ మంత్రాలు అలాంటివేముండని దివ్య తేజుడు నీతి సూర్య తేజుడు జ్యోతి రత్న రాజుడు పాతక జన సంరక్షకుడు అక్కడ ఉంటారు మాయ మంత్రాలు అక్కడ ఉండవు ఇక్కడే అన్ని కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్క శబ్దము ఇక ఎన్నడు వినబడదు నగరాల్లో సాయంకాలం అయిందంటే లేకపోతే వీకెండ్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి నగరాలు దిగజారిపోతున్నాయో వింటున్నాం వైనికులు పిల్లల గ్రోవులు ఓదించేవారు ఊదేవారు బోరలు ఊదేవారు ఇవన్నీ వాయిద్యాలు వాయిస్తుంటే డ్యాన్సులు వేసేవారు భయంకరంగా త్రాగి ఇష్టానుసార పాపం చేసేవారు రాత్రవగానే ఇవన్నీ ఉంటున్నాయి ప్రపంచ పరిస్థితి చూస్తే వైనికులు పిల్లల గ్రోవి బోరలు ఊదేవితి అంటే సంగీతం ఆగిపోతుంది పరలోకములో సంగీతం ఎప్పుడు ఉంటుంది దేవుని స్తుతించే సంగీతం ఎప్పుడు ఉంటుంది కానీ భూలోకములో ఈ లౌకిక స్త్రీ చేసే పాప సంగీతం ఆగిపోతుంది మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడరు చక్కటి చక్కటి శిల్పులు ఉన్నారు ఈవేళ ప్రపంచంలో పలాందు చేయండి అంటే చక్కగా అట్లాటే చేసే ఈ శిల్పులు చేసేటువంటి అంతటి కళలు అన్నీ అంతరించబడేటువంటి కాలం రాబోతుంది అంటే శిల్పి చేసే పని దేవునికి మహిమకరంగా ఉండాలి తిరుగటి ద్వారి
ఇక ఎన్నడును నీలో వినబడదు. తిరుగటి ధ్వని. చాలా మంది ఏమంటారు, ఈడున్నాడండి అసమాటు మిషన్ ఆడించినట్లు ఆడిస్తాడండి. అంటే అర్థం ఏంటి, అసమాటు తింటానే ఉంటాడు. అంటే ఎప్పుడు తినాలో ఎప్పుడు పండుకోవాలో తెలియని పరిస్థితులు. అయితే బైబిల్ చెప్పేది ఏమిటంటే తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. అంటే ఇక నమిలేదు లేదు, ఇంకా భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇక తినేది లేదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. ఓ యజమేలు, ఓ లౌకిక స్త్రీ, దీప వెలుగులు, మీకు తెలుసు కదా డిస్కో లైట్స్ అంటారు, డిస్కో లైట్స్. ఓ తగ మెరుపులు మెరుపుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులను పాపమునకు ప్రేరేపించే పరిస్థితులు. ఈ లౌకిక స్త్రీకి మానవుడు లోబడి ఆ సంఘములో సభ్యుడైపోయి భయంకరంగా జీవిస్తుంటే అలాంటి దీపాలు ఇంకా కనబడవు. పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం నీలో ఇక ఎన్నడూ వినబడదు. అంటే విహారం అనేది సంతోషకరమైన సందడి ఈ కనబడదు ఇంకా. దానికి దైవజనులు మాట రాశారు ఇక్కడ, విహారం ఓ ఆనందకరమైన సందడి. ప్రపంచంలో ఆత్మీయ సందడి వేరు, పాపకార్య సందడి వేరు. ఈ లోకంలో క్రీస్తును నమ్మిన వారు ఏ సందడికి ఇష్టపడుతున్నారు, ఏ సందడి కావాలని కోరుకుంటున్నారు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో భక్తి కలిగిన అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని సందడి వాడికి ఇష్టం ఉండదు, వాక్యములో సందడి వాడికి ఇష్టం ఉండదు. వాక్యం ఇంచుంటే హృదయములో ఎంత సందడో, పాటలు పాడుతుంటే ఎంత సందడి. కొన్ని పర్యాయాలు మేము ప్రార్థనలు చేస్తూ స్తుతులు చేస్తుంటే మాతో పాటు దేవదూతలు స్తుతిస్తున్నట్లు, మాతో పాటు వారు పాటలు పాడుచున్నట్లుగా ఉంటే ఎంత సందడి. అందుకే యేసు మా సంతోషము నీవే. ప్రభునందు ప్రియులారా, ఇంత భయంకరమైన సమూల నాశనానికి కారణాలు ఏంటో తెలుసా? 24వ వచనములో మరియు ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క భూమి మీద వధింపబడిన వారి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడినను. 3వ వచనములో ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. అందుని బట్టి శిక్ష. 22వ వచనములో నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులయ్యున్నారు, జనములన్నయూ నీ మాయ మంత్రముల చేత మోసపోయారు. అందువల్ల ఈ దుర్గతి తీర్పు దినమున కిటకిటలాడు వీధులు సందడి లేని మోగ మార్గములుగా మారిపోతాయి. తీర్పు కాలములో, తీర్పు కాలం అంటే హెర్మగెదోరియుద్ధం టైంలో జరిగేది ఏమిటంటే సందడిగా ఉన్న ప్రదేశాలు మూగ మార్గాలుగా, ధనధాన్యాలు భోగ భాగ్యములన్నీ మంటి పాలవుతాయి, దేదీప్యములు దీపకాంతులు చిమ్మ చీకటైతాయి, ఆనంద సంతోషములు దుఃఖ సాగరాలైపోతాయి, దేవుడు లేని నాగరికత యావత్తూ ఈలాగు మారిపోతుంది, భయంకరంగా నాశనమవుతుంది. గుర్తించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ యోహాను మొదటి పత్రిక 2:17 లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అర్థమైందా? లోకము దాని ఆశ ఏమైపోతాయి, గతించిపోతాయి. అందుకనే భక్తులు ఏం పాడారు, నాకు లోకమొద్దు దాని ఆశలతో, లోకమును దానిలోని సమస్తమైన ఆశలో నాకు వాదు ఏసే చాలు, సైతానా వెనుకకు పో. లోకము దానిలోని ఆశలు నాకు వద్దు, ఏసే చాలు. ఇవన్నీ వింటుంటే మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని చిత్తము జరిగించువాడు
ఎప్పటికి నాశనం అవడు. లోకము దాని ఆశ గతించిపోవును. ఈ వేళ ఉన్న లోకం, ఈ లౌకిక స్త్రీ, ఈ ఫ్యాషన్ యుగం, ఈ పాప యుగం అంతా నాశనం అవుతుందని బైబిల్ చెబుతుంది. ఈ యుగ సంబంధమైన ఈ దురాత్మ ఇది నాశనం అవుతుందని చెబుతుంది. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలిచను. ఈవేళ ఏమనుకోవాలి మనం? దేవ మీ చిత్తమును నేను జరిగిస్తానయ్యా, మీ చిత్త ప్రకారముగా నేను నడుస్తానయ్యా, మీ చిత్త ప్రకారముగా నేను ముందుకు అడుగులు వేస్తానయ్యా. కొరింది 2:3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు. లోకముతో ఏకమైపోవట్లేదు, దేవుని పోలికగా యేసు వలె మార్చబడుతున్నాం. యేసు పక్కన కూర్చోవాలి కాబట్టి, యేసు ప్రభువారితో రాజ్యము చేసే రాజులవ్వాలి కాబట్టి మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆయన పోలిక కానీ మార్చబడుచున్నాం. కొలసీ పత్రికలో 3:3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఏ వెదుకుడి ఏ వెదకాలి? నిజంగా నువ్వు బాప్తీసం అనేది లేపబడటం, నీటిలో మునిగినప్పుడు నువ్వు చనిపోవటం, లేచినప్పుడు తిరిగి లేవడం అంటే లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెదుకుడి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. గమనించే మాట ఏమిటంటే, పైనున్న వాటిని వెదుకుడు కానీ భూ సంబంధమైన వాటిని కాదు. వాక్యాన్ని వినిచున్న వారులారా, దేవునికి మాట ఏమిస్తావు? పోటీ సంఘంలో సభ్యునివా? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో సభ్యుడివై ఉండి లోకమునైనను వాటినైనను ప్రేమించే రీతి లేకుండా మహిమ నుండి అధిక మహిమకు వెళుచు ఆయన పోలికని మార్చబడుచున్నావా? పైనున్న వాటినే వెదుకుతున్నావా? అలాంటి వారి కొరకు యేసు రాబోతున్నారు. అక్కడ కే చిన్నవు.